కూడా వెళ్ళినట్టున్నారు కదా యా ఏమేంటి ఏ మూవీస్ లాక్ చేశారు నేను ఒక టూ సీరియల్స్ లో చేస్తాను త్రీ మూవీస్ లో చేస్తాను టూ వెబ్ సిరీస్ చేస్తానండి సో జమినీలో కథ అనే సీరియల్ చేస్తాను జీ తెలుగులో అగ్ని పరీక్ష కృష్ణ లంక అనే మూవీలో సిఐడి ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తానండి అది రిలీజ్ రెండు అయితే టెలికాస్ట్ అయిపోయి సో నెక్స్ట్ ఆర్కా మీడియా వాళ్ళది ఒకటి అన్యాస్ ట్యూటోరియల్స్ అనే ఒక వెబ్ సిరీస్ చేస్తానండి అందులో ఒక పిచాజీ క్యారెక్టర్ చేస్తాను

ఆ డెఫినెట్ గా అండి ఎదుర్కొన్నా ఇలాంటివి అంటే అన్ని రంగాల్లో మంచి చెడు ఉన్నట్టు ఇండస్ట్రీలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది దుర్మార్గులు కూడా ఉన్నారండి సో నేను ట్రాన్స్ అని తెలిసినా కూడా యాక్సెప్ట్ చేసి నాకు క్యారెక్టర్స్ ఇచ్చిన గొప్ప మహానుభావులు కూడా ఉన్నారు మన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ కొంతమంది నేను ట్రాన్స్ అని తెలియ కానీ డిస్క్రిమినేషన్తో మా దగ్గర క్యారెక్టర్స్ లేవమ్మా సారీ అని చెప్పేసి రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కొంతమంది ఇంకొంతమంది లేదు నువ్వు కమిట్మెంట్ ఇస్తేనే

వాళ్ళని ఆ ఫేస్ చేసి మీరు బయటపడ్డారు ఇంకేముందండి రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు అది వాళ్ళు ఆ కమిట్మెంట్ ఇస్తున్న క్యారెక్టర్ అన్నప్పుడు నాకు ఇష్టం లేదండి మీరు నన్ను యాక్సెప్ట్ చేసి అంటే డిస్క్రిమినేషన్ లేకుండా యాక్సెప్ట్ చేసి క్యారెక్టర్ ఇస్తే ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ ఎందుకంటే మాకు కూడా సొసైటీలో గౌరవంగా బ్రతికే హక్కు ఉంది యూనో మనకి అంజలి అమీర్ అని ఒక ట్రాన్స్జెండర్ అండి కేర్ అంజలి అమీర్

వాళ్ళు ఎడ్యుకేషనల్ అంటే మనం ఎప్పటికీ అట్లానే ఉండలేము కదా అంటే మనల్ని కమ్యూనిటీ వాళ్ళు ఏదో ట్రాన్స్ యాజ్ ఏ ట్రాన్స్ అయినా కానీ ఏ జెండర్ అయినా కూడా ముందుకు వస్తున్నప్పుడు కొంచెం సపోర్ట్ అనేది చేయాలి కదా సపోర్ట్ చేయకపోయినా పర్లేదు ఎట్లీస్ట్ డిస్క్రిమినేషన్ అయితే చేయకూడదు కదా కిందకి అనగదొక్కటం కానీ అవమానించడం ఇలాంటివి చేయకుండా ఉన్నా చాలు కదా సో నువ్వు ట్రాన్స్ నువ్వు కమ్యూనికేట్ నువ్వు కమిట్మెంట్ ఇస్తేనేస్తాను లేకపోతే నీకేం పార్ట్స్ ఉంటాయి అని అడగటము ఇది ఎంతవరకు కరెక్ట్ అలా అడిగారు అండి అడిగారు ఒక ఒక మహానుభావుడు అడిగాడు సో అది నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోయాను ఈవెన్ నాతో పాటు మోడలింగ్ లో నమితా అని నాతో పాటు మిస్ ఇండియా లో చేస్తుంది తను తను తమిళనాడు లో మంచి హీరోయిన్ గా లీడ్ రోల్స్ చేస్తుంది వేరే స్టేట్స్ యాక్సెప్టెన్స్ చేస్తే వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు అని నా క్వశ్చన్ ఓకే తమిళ ఇండస్ట్రీ కానీ మలయాళం ఇండస్ట్రీ గానీ ఎంకరేజ్ చేశారు చెప్పారు మామూటితో ఎవరండి అమీర్ అంజలి అమీర్ ఇటు వచ్చి నమిత నమిత తమిళనాడు సో వాళ్ళు దే ఆర్ డూయింగ్ గుడ్ రోల్ గుడ్ రోల్స్ అండి యూనో అక్కడ గవర్నమెంట్స్ కూడా మంచి స్కీమ్స్ తీసుకొస్తున్నాయండి యూనో కర్ణాటక స్టేట్ లో గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రాన్స్ కి వన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది తమిళనాడులో మనం చూసుకున్నట్లయితే హు ఆ ట్రాన్స్జెండర్స్ ఎవరైనా కూడా సర్జరీస్ చేయించుకోవాలంటే ఫ్రీ సర్జరీస్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ సర్జరీకి అయ్యే కాస్ట్ మొత్తం కూడా గవర్నమెంటే ప్రొవైడ్